అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, నిన్న మనం ఏ విషయం అయితే చెప్పుకున్నామో, నమాజులో చదివేటువంటి అత్తహియాతు, దరూదే ఇబ్రాహీం, దువాయే మాసూరా, దువాయే కునూత్, ఈ నాలుగు కూడా ఇన్షాల్లా ఈరోజున మన ఖారీ అన్సార్ గారు చదివి వినిపిస్తారు. ఇన్షాల్లా మీరు కూడా నేర్చుకోవడానికి సులభం అవుతుంది. التحيات لله والصلوات والطيبات السلام عليك أيها النبي ورحمة الله وبركاته السلام علينا وعلى عباد الله الصالحين أشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله درو الشريف اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد دعاء ماثورة اللهم إني ظلمت نفسي ظلما كثيرا ولا يغفر الذنوب إلا أنت فاغفر لي مغفرة من عندك وارحمني إنك أنت الغفور الرحيم دعاء قنوت اللهم إنا نستعينك ونستغفرك ونؤمن بك ونتوكل عليك ونثني عليك الخير ونشكرك ولا نكفرك ونخلع ونترك من يفجرك اللهم إياك نعبد ولك نصلي ونسجد وإليك نسعى ونحفد ونرجو رحمتك ونخشى عذابك إن عذابك بالكفار ملحق. సోదరులారా, సోదరీమణులారా, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇందులో ఖారీ సాబ్ బిస్మిల్లాహి రహమాన్ రహీం చదవలేదు. ఎందుకు చదవలేదు అంటే, అత్తహియాతు, దరూదే ఇబ్రాహీం, దువాయ మాసూరా, దువాయ కునూత్ ఇవి దువా అన్నమాట. వీటికి బిస్మిల్లాహి రహమాన్ రహీం చదవాల్సిన అవసరం ఉండదన్నమాట. అందుకోసమే దువాయ మాసూరా, ఆ తర్వాత దువాయ కునూత్, అత్తహియాతు, దరూదే ఇబ్రాహీం ముందు బిస్మిల్లాహి రహమాన్ రహీం చదవాల్సినటువంటి నిబంధన ఏం లేదన్నమాట. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అలాగే కొద్దిమంది సోదరులు సురయ్య లీలాఫీ ఖురైష్ అడిగారు. అలాగే ఇంకొద్ది కొద్ది సూరాలు చెప్పండి అఫ్రోజ్ బాయ్ అన్నారు. ఇన్షాల్లా ఖారీ సాబ్తో నేను మాట్లాడి, తప్పకుండా మీరే సూరాలని మీరు కామెంట్ రాస్తే ఆ సూరాలు తప్పకుండా మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. రంజాన్ అంతా నాతోటే ఉంటారు. ఈయన అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.